ప్రకృతి ప్రేమికులకు నమస్కారం. ఈరోజు కొత్తగా ఒక మొక్కను మీకు పరిచయం చేయబోతున్నా. దీని పేరు దుంపరాష్ట్రం. మహాభారి వచ అని కూడా అంటారు దీన్ని. అల్పినీయ గలంగా అనే శాస్త్రీయనామం కలిగి ఉంది. ఇది ఎక్కువ శాతం కీళ్ళ నొప్పులకి, దమ్ము, దగ్గు, ఆయాసం, వివిధ కఫం పేరుకున్నా కానీ దీని ఆకు రసం తేనెతోటి తీసుకున్నట్టయితే తొందరగా రెక్టిపోయేటానికి అవకాశం ఉంది. ఎంత మొండి జబ్బులైనా, మొండి కీళ్ళ నొప్పులైనా దీన్ని వాడటం వల్ల ఉపశమనం కలగటమే కాకుండా పూర్తిగా నయం కావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి మొక్క. దీన్ని కటింగ్ల ద్వారా, అంటే ముక్కల ముక్కలు కట్ చేసి ఒక జనాడ ముక్కని అట్లా మనం ప్యాక్ మట్టిలో పెట్టుకున్నట్టయితే వస్తుంది. రన్నర్స్ ఎయిర్ ద్వారా కూడా ఇది డెవలప్ కావడానికి అవకాశం ఉంది. విత్తనాల ద్వారా కూడా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ మొక్క సమూలంగా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రకాలటువంటి జబ్బులకి ఇది ఉపయోగపడేటువంటి మొక్క. సైనటిస్కి ఇంకా ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది. దీని యొక్క పసరని రసం తీసి ముక్కులు కనుక వేసేమటువంటి, ముక్కుల్లో పేరుకున్నటువంటి సైనటిస్ ఏదైనా కఫం ఏదైతే ఉందో ఏమంటే పడిపోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి మొక్క ఇది. ఈ మొక్కను పెంచడం చాలా తేలిక. దీనికి ఎక్కువ శాతం నీళ్ళు కూడా అవసరం లేదు. పశువులు కూడా ఎక్కువ తినవు. ఈ మొక్క ఉండదగినటువంటి మొక్క. ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉండటం వల్ల కూడా కొంత ఆరోగ్యం చేకూరుతుందనటంలో అనుమానం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.